బాబా గారు మీ జీవితంలోకి ఎలా వచ్చారు? మీరు బాబా డివోటీగా ఎలా మారారు? అంటే అమ్మా, నేను ఒకసారి నాకు అనుకోకుండా మా ఫ్రెండ్ అరే బాబా దగ్గరికి వెళ్తున్నాను పాప అంటే అరే పూరబాయి నాకు బిజినెస్ ఉంది నేను బిజినెస్ చూసుకుంటున్నా నేను రాలేను పో అంటే అరే చెలోబాయి జాంగే జాంగే అంటే సరే వీడు ఇన్నిసార్లు వినబడ్డాడు కదా పోదామని అనుకోకుండా బుక్ చేసుకున్నాం ఇద్దరం రానుకొను బస్ బుక్ చేసుకున్నాం. ప్రొద్దున చేరాము 4 గంటలకి మళ్ళీ ఈవినింగ్ బస్ రిటర్న్ ఉంది. మాకు ఆ రోజు గురు పూర్ణం అని కూడా తెలియదు. ప్రొద్దున్నే అక్కడ పోయేసరికి ఇక్కడ చూస్తే తండోపు తండగలుగా పబ్లిక్ నిల్చున్నారు, క్యాన్లు పట్టుకొని పాల క్యాన్లు పట్టుకొని బాబాకి పాలాభిషేకం కోసం. ఆ రోజు గురు పూర్ణం కదా, భక్తులంతా పాలాభిషేకం చేస్తారు. అయితే మేం చూశాను ఏంట్రా ఇంత పెద్దలైనా ఓ మా అయితే నా దర్శనం ఎప్పుడు కావాలి మనం పోతామయ్యేలా అసలు రిజర్వేషన్ కూడా చేసాం కదా ఎట్లా అనుకొని ఇవాళ దర్శనం అయితే కాదేమో అనుకని మేము సరే గుడి ప్రాంగణం అంతా తిరుగుదామని మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఒక పూలవాడు నాకేమన్నాడు, సాప్ చెద్దర్లో చెద్దర్లో అన్నాడు. అంటే బాబా సమాధి మీద చెద్దరు కప్పుతారు, చాదర్లో చాదర్లో అంటే అరే తూ క్యా చాదర్ బోర్రాది భాయ్ యాతోమై దర్శనకి వెళ్ళి ఆయా చాదర్లతో శ్యామ్ భద్రత చెప్తా పూరా అంటే పూలన్నీ అప్పటికి ఎండిపోతాయి ఎన్ని గంటలు అవుతుంది నాకు అసలు దర్శనం దొరుకుతుందా నువ్వు చాదర్ తీసుకో చాదర్ అంటే చాదర్ ఒక్కటి కాదురా రెండు తీసుకుంటా నాకు దర్శనం ఇప్పిస్తావా అన్న. అంటే వాడు ఒకటేసారి దర్శనం ఇప్పిస్తున్నాను సార్ నీకు అన్నాడు. అది ఎట్లా ఇప్పిస్తావు ఎట్లా సాధ్యం నీకు, 1 కిలోమీటర్ లైన్ ఉంది ఆ పబ్లిక్ లో నన్ను తీసుకుపోయి నువ్వు దర్శనంకి చేస్తావు అంటే మీరేం ఫికర్ చేయకండి సార్ నీకు దర్శనం చేయిస్తున్నాను సరే మీరు ఒక పని చేయండి నేను చెప్పినట్టు రండి అన్నాడు. సరే అని నేను స్టార్టింగ్ లో నన్ను నిలిచబెట్టేశాడు. బాబా దర్శనం నాకే స్టార్టింగ్ దొరుకుతుంది పోతే అది వండర్ కదమ్మా అది ఇక్కడ నిల్చో నేను చాదర్ తెస్తా అన్నాడు. పోయాడు చాదర్ తీసుకొని వచ్చేసాడు నాకు ఎట్లు ఇచ్చాడు నా ఎంబడి ఉన్నవాడు ఎవరైతే తీసుకొని వచ్చాడు కదా వాడిని కూడా పట్టుకొచ్చాడు మళ్ళా ఎందుకంటే ప్రేరణ అయినదే కదా నన్ను తీసుకుపోయినా ప్రేరణ అయిన వల్ల నేను పోయాను కదా. అంటే బాబా ఈ చాదర్ అమ్మే వ్యక్తి రూపంలో మీ దగ్గరకు వచ్చి అదే అమ్మా నేను చెప్పబోయేది అదే బాబానే ఆ పూలవాడి రూపంలో నాకు సాయం చేసి నేను బాధపడకుండా నీకు దర్శనం ఏంటి నీకు నువ్వు ఫస్ట్ నీకే దర్శనం అన్నట్టు నన్ను ముందు నిలబెట్టాడు. మళ్ళీ అది ఒక విచిత్రం కాదా దైవం మనుష్య రూపేణ అంటారు కదా అంటే ఆత్మ ఉండాలమ్మా విశ్వాసం గొప్ప. ఇక్కడ బాబా ఏమంటాడు విశ్వాసంతో రా విశ్వాసంతో ఎవడైతే నా దగ్గరకు వస్తాడో వాడు ఎప్పుడు చెడిపోడు ప్రతి నిత్యం నేను వాడిని ఆదుకుంటా అంటాడు. నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడైనా బాబా నీకు కాసేపు నువ్వు ధ్యానం చేయి నీ పక్కనే ఉంటా అన్నాడు నీ కోరికలు తీరుస్తా అన్నాడు. అలాంటి బాబా మనకు అతనే కదా సాక్షాత్కారం లేకున్నా ఈ చమత్కారం చూస్తేనే బాబానే సహాయం చేశాడు కదా. నేను అనుకున్నాను ఏ గంటలు అయితే అసలు ఇలా పోతుంది బస్సు పోతుంది అన్ని పోతాయి అనుకున్న వానికి 1 నిమిషం పట్టలేదండి. అప్పుడే గేట్ ఇప్పారు మేము నిలబడ్డము లేదా గేట్ ఇప్పారు బాబా దగ్గర పోవడము రావడం చనిపోయింది. అమ్మా నాయనో ఇదేంది ఇదొక విచిత్రం కదా కరెక్టేనండి చాలా విచిత్రం. అట్లాగే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మా కొడుకు అంగవికలుడు అంటే ఆయన చరిత్ర మళ్ళీ చెప్తే మీరు వండర్ అవుతారు. ఇది మా తాతగారి నుంచి మా అమ్మగారి నుంచి మాకు పరంపర వస్తుందమ్మా. దైవత్వం అనేది మాకు పరంపర ఉంది. మా తాతగారు చాలా పెద్ద సాధకులు లక్ష్మణ్ రావు. ఆ తర్వాత మా అమ్మగారు కూడా ఇక్కడ కరీంనగర్ లో ఆమె పుట్టిన స్థలం అది నేను పుట్టిన మా తల్లి ఆమె రాజమ్మ అని పేరు ఆమెకు. ఆమెకు మేము 4 పుత్రులం 2 కూతుర్లం. అయితే ఆమెకు దైవత్వం నిండుగా ఉండే శివుడు మళ్ళీ ఈయన లక్ష్మీ నరసింహస్వామి అమ్మగారు ఆమె దగ్గర 1000 మంది తండోపతండాలకు వచ్చి పూజలు అందుకునేవాళ్ళు మా అమ్మ దగ్గర. అవునా? అయితే
మా అన్నదమ్ముళ్ళకి రాలేదు అది. మళ్ళీ ఆ యొక్క ఏదైతే ఉంటారో లోపటి నుంచి అంతరంగం నుంచి దేవుని యొక్క ఇది అది నాకు సంతరించింది. నా కొడుకు ఉన్నాడు ఒకడు, నాకు పుట్టిన కొడుకు, వాడు 25 సంవత్సరాల వరకు ఈ 4 గోడల మధ్య నుంచి బయటికి రాలేదమ్మా. వాడికి లోకం తెలియదు, వాడికి ఒక స్నేహితులు లేరు. అంటే 4 గోడల మధ్యలోనే ఉంటే వాడికి కాళ్ళు నడిచేవాడు కాదు, ఈ చేతులు ఇలాంటే సెరబల్ పాలసీ అంటారు దాన్ని. కానీ బ్రెయిన్ మట్టుకు అమోఘం. మీ అబ్బాయిది? మా అబ్బాయి. మిమ్మల్ని ఇట్లా చూస్తే మీ మొత్తం మీ క్యారెక్టర్ కానీ మీ ఆస్ట్రాలజీ చెప్పేసేవాడు. నైట్ లో ఎప్పుడు నిద్రపోతాడో మాకు తెలియదు, వాడు అయితే పడుకుంటాడు. కానీ 3 లోకాలు తిరిగినవాడు మా కొడుకు. పొద్దున్న చెప్పేవాడు, రాత్రిలో నాకు దైవగణాలు వచ్చి కలిసిపోయారు, సప్తమూర్షులు వచ్చి కలిసిపోయారని చెప్పేది. బ్రహ్మాది దేవతలు వచ్చిపోయారు అంటారు. మేం పిచ్చి ఏం రా వీడికి, మేము ఇవన్నీ చెప్పాం, వీడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అని మేము వండర్ అయ్యేవాళ్ళం. ఆ తర్వాత వాడికి వాక్ ఉందని తెలియదు. మా ఫ్రెండ్స్ వస్తారు, ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే ఇట్లా చూసి, ఏంటి వాక్తును, నీకు ఇట్లా ఉంది కదా, వాళ్ళు కన్నా తెలుసు మీ బాబు అన్ని చెప్తున్నాడు ఏంటి అని. అలా మాకు తెలిసింది, మాకే తెలియదు. ఎలా బాబుకి ఎవరి ద్వారా ఎలా వాడికి బాలయోగాన్ని పెట్టాం, మళ్ళీ నామకరణం చేసాం మేము తెలియకుండానే మీకు ముందే. లేదు కొంతమంది చెప్పారు మాకు, ఈయన మామూలు సప్త మహర్షిలో ఒకడు, ఈయన ఇది ఆయన కర్మ జన్మం వచ్చిండు. దేవుళ్ళే తిట్టేవాడు అమ్మా, తిట్టేవాడు చాలా చాలా. అయితే నా బిడ్డకు ఎందుకు నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే, నా కూతురు చాలా సేవ చేసింది. ఎలా అంటే, నా భార్యకు చాలా రోజులు పిల్లలు కాలేదమ్మా, చాలా నా భార్యకు పిల్లలు కాక ఆమె ఎన్నో దేవుళ్ళకు ప్రార్థన చేయంగా చేయంగా అప్పుడు మాకు ఒక కొడుకు పుట్టాడమ్మా. అయితే ఆమె ఏం చేసింది, నాకెప్పుడు నాగేంద్రుడు వచ్చేది కదా 5 పడగల పాములట్టు నాకు వచ్చే బెడ్ రూపంలో తిరిగిపోయేది. అవునా? ఆ మహావిష్ణు సాక్షాత్కారం దొరికింది నాకు. అండర్ గ్రౌండ్ లో తీసుకెళ్ళాడు నాకు, తీసుకెళ్లి పెద్ద ఆయన విశ్వరూపం నుంచి ఇచ్చాడు నాకు కలలో. ఇవన్నీ నిజంగా అంటే నిజంగా దేవుడు ముంగదికి రాడమ్మా, ఎవరికి రాడు, మనం చూడలేము తట్టుకోలేము. ఆ కళలనే చూడలేవమ్మా నువ్వు, ఆయన స్వరూపాన్ని వర్ణాతీతము, ఆ తేజస్సు ఆ వర్ణాతీతము. కానీ మామూలు దర్శనం కాదమ్మా, అవతారం పెద్ద. ఇప్పుడు సినిమాలలో చూస్తాం కదా మనం, అలా అది ఎవరు తీసుకెళ్లారు నాకు భూమిలోకి, ఒక బాలుడు తీసుకెళ్లాడు నాకు కళలో. ఇంత ఉంటాడు బాబు, ఏమి ఆయన యొక్క వచస్సు, అందమైన బాబు, ఎంత మంచి చామల చేయ. మేము కళలు, నా భార్య నేను ఇద్దరం కళలో ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాం. మేము ఇంట్లో పడుకున్నాం కానీ కళలు ఒక అరణ్యంలో ఉన్నా. అరణ్యంలో ఎట్లా ఉందంటే ఒక వెన్నెల రాత్రి ఎందుకో మేలుకొచ్చి చూస్తే అక్కడి నుంచి ఒక బాబు పోతున్నాడు ఆ వెన్నెల రాత్రిలో. దగదగ వాడి యొక్క ఛాయ తెల్లగా, ఆ ఒకప్పుడు ఇరానీస్ ఉండేవాళ్ళు అంత తెల్లగా. ఆ బాబు వెళ్తా ఉన్నాడు బుడిబుడి నడకలతో వెళ్తుంటే, ఏటి చిన్నపిల్లాడు ఎక్కడ వెళ్తున్నాడు, ఇదేంటి వీడు ఎక్కడ వెళ్తున్నాడు వీడు అని నేను లేచి పరిగెత్తాను. వాడు ఇంకా ఈ అడవిలో అక్కడ ఉంటే అడవిలో ఎక్కడ పోతుందని మనకు ఉంటుంది కదా చిన్నపిల్లాడు అంటే, వాడిని వెంట పరిగెత్తున్నా. వాడు నాకు అందరూ దూరం వెళ్ళిపోతూనే ఉన్నాడు. అట్లా ఎంతో దూరం వెళ్ళిపోయినానమ్మా, ఒక్క జగ ఒక్క స్థలంలో కూర్చున్నాడు. ఇట్లా ఓపెన్ గా ప్లేస్ ఉంది, మంచి ఇట్లా కాళ్ళకి ఇట్లా కాళ్ళు పెట్టి కూర్చుండి ఈ పిడికిలు బగ్గించి భూమికి కొడుతున్నాడు. నేను దూరం ఉన్నాను కదా, ఈ వీడేంటి పిడికిలు బగ్గించి కింద కూర్చుని ఇట్లా భూమిని బద్దలు కొట్టేశాడు. దూరం నుంచి అక్కడి నుంచి కలబడలేవాడు. నేను దగ్గరికి వెళ్ళి చూస్తే గోతి పడింది, పెద్ద గోతి. అరే ఈ బాబు ఇందులో కలిగిపోయాడు, నేను కూడా పోవడం అండర్ లో పోతున్నాను. సింహ చీకటి ఏం కనబడతాడు, అటు ఇటు అటు ఇటు ఆ గుండ్ల నీ గుండ్ల పట్టుకుంటూ వెళ్ళాను నేను లోపలికి. వెళ్ళగానే ఈ గోలకొండ కోట వెళ్ళారా మీరు ఎప్పుడన్నా?
చూడలేదండి, వెళ్ళాలి. ఎంత పెద్ద అది డోర్ ఉంటే తెలుసా, చాలా పెద్ద డోర్, ఎంట్రన్స్ గేట్ చూడండి. ఆ డోర్ ఇట్లా ఓపెన్ అయితే సౌండ్ వస్తుంది, కర్రది కర్ర అని సంబంధం వస్తుంది. చాలా పెద్ద గేట్, అంత పెద్ద ఒక ద్వారం నుండి శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చిండు. అయితే ఈ బాబు పైన నాకు ముందు బాబుని వెతుకుతున్నా కదా నేను. ఈ బాబు వెళ్ళి ఇంత అబ్బాయి కనబడుతుంది, కొద్దిగా తమ్ముని పట్టుకుని నిలబడ్డాడు అండి. అది ఎట్లా కనబడతాడు, అప్పుడే కనబడలేదు బాబు. నేను అక్కడ పోగా నీ మీద ఒక సౌండ్ వచ్చింది నాకు. ఆ డోర్ ఓపెన్ అవుతుంది ఎట్లా సౌండ్, ఇప్పుడు మనము పాత ఊర్లలోకి వెళ్తే కట్టే ఉంటాయండి, ఇప్పుడంతా ఇంజెస్ ఉన్నాయి కదా, అప్పట్లో ఇంజెస్ లేకుండే కదా, ఇట్లా మేకు ఇనుప ఇవి ఉంటే అది మనం డోర్ బరువుది ఓపెన్ చేస్తే సౌండ్ వచ్చేది కర్రమని. అయితే ఆ సౌండ్ ఆ డోర్ ఇట్లా ఇప్పుకునే కొద్దీ ఆ సౌండ్ వస్తుంది కిర్రమని. ఎంత పెద్ద సౌండ్ అంటే ఆ సౌండ్కు నేను భయపడి ఇట్లా చూశానమ్మా, చూస్తే ఒక వెలుగు వస్తుంది లోపలి నుండి, అలా 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 అది ఎంతవరకు ఉందని పైకి చూస్తే ఓ ఎంతో పెద్ద డోర్ అది ఓపెన్ అవుతుంది. అందుకే ఒక ప్రకాశమైన వెలుగు ఇట్లా బయటకు వస్తుంది. ఆ డోర్ కిందనే ఈయన బయట తంబుర పట్టుకొని నిల్చున్నాడు, ఈయన మామూలు నారదాముని తెలిసిపోదా మనకు. శ్రీ మహావిష్ణువు సత్కారం మీకు కలిగింది అనమాట సాక్షాత్. అయితే ఆయన తంబుర పట్టుకొని ఆ బాయ్ అబ్బా బాబు అక్కడ తంబుర పట్టుకొని ప్రదక్షిణ మనకు కనబడ్డాడు. అంటే ఈ బాబే నారదుడు, నన్ను తీసుకెళ్ళింది అండర్ వరల్డ్కి నారదుడే. అయితే ఆ స్వరూపం అప్పుడు బయటకు వస్తుంది, అది చూడలేకపోయినామా నేను. ఆ వెలుగు ఆయన వచస్సు ఆ ఒక్క ఇది చూడలేమమ్మా మనం. అయితే భయపడ్డాను నేను, ఏంటి ఇది నన్ను చూస్తాడేమో అని భయానికి తలకాయ కింద పెట్టుకునేసిన చాలు. అప్పటికి నాకు వెళ్ళకొచ్చేసింది అమ్మా. ఎన్నిసార్లు షిరిడి వెళ్ళొచ్చారు మీరు? షిరిడికి 2 times. 2 times అది చూ, సెకండ్ టైం చెప్తాను మీకు, అదొక విచిత్రం. నేను శని సింగనాపురం చూసారా మీకు ఎప్పుడైనా? వెళ్ళలేదు కానీ షిరిడికి అనుసంధానమైంది. 50 kilometers ప్రతి వాడు సిరిడికి వెళ్తే శని సింగనాపూర్ పోక తప్పదు, సకల పాపాలకు నివారణ అక్కడనే జరుగుతుంది. శనీశ్వరుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, నీ కర్మ ఫలమే నిన్ను బాధ పట్టేదే శనీశ్వరుడు. అయితే బాబా కూడా కొన్నిసార్లు చాలా కష్టాలు వచ్చినప్పుడు అయినా శనీశ్వరుని దగ్గరనే అదే సింగనాపూర్లోనే తపస్సు చేశాడు 60 రోజులు బాబా. ఆ తర్వాత తపస్సు చేసిన తర్వాతనే సిరిడికి ఎంట్రన్స్ కాగానే ఖండోబా దగ్గర ఆయనకు ఆహ్వానం వచ్చింది, సాయి ఆవు సాయి అని, అదే నామకరణం సాయి అని. అంతకుముందు బాబా అఫకీర్ పెట్టిన పేరేమో బాబా, ఆ ఫకీర్ వెంబడి పెట్టుకొని తీసుకున్నాడు కదా ఫకీర్గా, ఆయన బాబా పెట్టాడు. ఈ ఖండోబా దగ్గర ఆ పూజారి ఉన్నాడు కదా, ఆయన ఆవో సాయి ఆవో అని ఆయన నామకరణం, అందుకనే సాయి బాబా. ఆ బాబా ముందు సాయి వెనుక, సాయి చరిత్రలో కూడా ఉంది అమ్మాయిది. అయితే అక్కడి నుంచి ఆయన అక్కడ 60 రోజుల తర్వాత, అంటే అంతకంటే చిన్నప్పుడు వచ్చాడు. అక్కడ వచ్చి కొద్ది రోజులైన ఆ 50 చెట్టు కింద గురుస్థానం అది, అక్కడ ఆయన తపస్సు చేస్తాడు చిన్నతనములనే. చేసిన తర్వాత మళ్ళీ తెలియకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు ఆయన, అర్థమైందా, పోయి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ దైవ దర్శనం అవుతుంది. మళ్ళీ ఆయన యోగి కదా, పరమాత్మల మందది యోగత్వం తీసుకొని ఆయన గురువు లేడు. ఆ ఒక్కతే ఇంకో ఆయన ఫకీర్ బాబు ఒక్కరి దగ్గర తీసుకుపోతే ఆయన చెప్తాడు నీకు, ఆ గురు శిష్యులకు ఇడిసేసి ఈయన మహాపురుషుడు అని ఆయనకు ముందిచ్చి పంపిస్తాడు. ఆ బాబు ఒకడు ఉంటాడు, ఆయన తీసుకెళ్తాడు. ఆ బాబు చివరి వరకు ఆయన ఎంబడే ఉంటాడు. ఎవరైతే బాబాను అక్కడ తీసుకుపోయి పరిచయం చేస్తాడో ఆ గొల్లవాడే వాళ్ళ గురు దగ్గర తీసుకుపోయి ఈయన ఒక ఆయన కలవాలంటుంటే వాళ్ళ శిష్యులందరికీ పరీక్ష చేస్తే ఈయన ఒక్కడే ఒక ఆయనకు కూడా తెలిసిపోయింది ఈయన మామూలు మనిషి కాదని. ఆ తర్వాత ఈయన మళ్ళీ పరలోకంలోకి వెళ్ళడము ధ్యానంలోకి ఉంటుంది. జస్ట్ లైక్ పరంపర ఏదైతే మన అవతార్ బాబాజీ ఉన్నాడు కదా, అదే
అంటే ఈయన కంటే అవతార్ బాబా 2000 సంవత్సరాలు ఆయన ఇంకా బతికే ఉన్నాడు. అవతార్ బాబా ఉన్నాడు, చనిపోలేదు, ఆయన ఇంకా ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది అయితే ఈ హిమాలయస్ లో మునులు ఉన్నారో, 1000 సంవత్సరాల మునులు, వాళ్ళందరికీ ఇతనే సెకండ్ శివుడు. ఈయననే సెకండ్ శివుడు. అసలు శివుడు 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 రాడమ్మా, రాడు. శివుడిలో ఉన్న ఒక భక్తునికి ఇస్తాడు పవర్స్, అదే బాబాజీ, అవతార్ బాబాజీ. నగ్నంగా ఉంటాడు చూడండి, ఇలా ఉంటాడు ఇట్లా. ఆయనే మెయిన్ పర్సన్. ఆయనతో కూడా మీకు అనుబంధం ఉంది కదా? ఆయన డైరెక్ట్ కనబడ్డామా? అది ఎట్లా, సిద్దిపేటలో కనబడ్డాడు నాకు. సిద్దిపేటలో నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను. దానికంటే ముందు నాకు అఘోరి పట్టుకున్నాడు. అఘోరి నన్ను తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అఘోరి అంటే ఈ మధ్యలో ఛానళ్ళలో చాలా ఫేమస్ అయ్యాడు చూడు, అరవింద్ అఘోరి అని. గడ్డపైన నాలాగైన గడ్డ ఉంటుంది చూడండి, ఆయన చాలా ఫేమస్ అయ్యాడు మీకు తెలుసా? అయ్యో చాలా ఛానల్ ఉన్నాయమ్మా ఆయన. అయితే అతను తీసుకెళ్లాడు నా వాళ్ళ ఇంటికి, నాకు తీసుకెళ్లాడు. కానీ అది నాకు నచ్చలే. ఆయన ఇప్పుడు ఫోన్ నేను పరిగెత్తుకుని వచ్చింది నా దగ్గర. నువ్వు మామూలు ఎవడు కాదని నా దగ్గర కొచ్చుకొచ్చాడు. వచ్చి నువ్వు నా ఎంబడి ఉండి అన్నాడు. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసినవాడు ఆయన కూడా. ఇప్పుడు ఉన్నాడు ఆయన, ఇక్కడనే అలవాళ్ళు ఉంటాడు. అయితే వీళ్ళందరూ నన్ను టచ్ చేసిన వాళ్ళే, ఇప్పటికీ టచ్ చేస్తున్నాడు. చాలా ఉన్నది ఇడా